రోజు పర్యటించారు. రొటీన్ కు భిన్నంగా పవన్ టూర్ సాగింది. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ పాదయాత్ర చేశారు పవన్. పవన్ కు అడుగడుగున ఘన స్వాగతం లభించింది. పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు యొక్క చారిత్రాత్మకమైనటువంటి సంఘానికి వచ్చి ప్రార్థన ఆశీర్వాదం తీసుకోవాలనేటువంటి వారి యొక్క పరిశీలన సామెతంలో 21వ అధ్యాయం నుంచి నేను చదువుతున్నాను. బైబిల్లో వారు చూడవచ్చు. 22వ వచనం నుండి చదువుతున్నాను. చూడండి, న్యాయమైన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారం అంతకుముందు సభకు ఎన్నికల కమిషన్ నుంచి ఇంకా పర్మిషన్ రాలేదని, మీతో బాధల్ని కష్టాలని పంచుకోవాలని ఉందన్నారు పవన్. మరొక రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందామన్నారు పవన్ కళ్యాణ్. కోరుతున్నాము. అదేవిధంగా సంఘ అధ్యక్షులు శ్రీ గుబ్బల సాల్మన్ రాజు అయ్యా, మీడియా మిత్రులు, ఇందాక మీరు చెప్పింది ఒకటి, ఇప్పుడు మీరు చేస్తున్నది ఒకటి, వెనక్కి ఉంటామన్నారు. ఎందుకంటే వెనక్కి ఉన్న వాళ్ళకి ఏం కనబడతా లేదు. ఒక్క పొద్దు ఒక అడుగు పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు యొక్క చారిత్రాత్మకమైనటువంటి సంఘానికి వచ్చి ప్రార్థన ఆశీర్వాదం తీసుకోవాలనేటువంటి వారి యొక్క పరిశీలన సామెతంలో 21వ అధ్యాయం నుంచి నేను చదువుతున్నాను. బైబిల్లో వారు చూడవచ్చు. 22వ వచనం నుండి చదువుతున్నాను. చూడండి, న్యాయమైన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారం అటువాడు దానికి ప్రార్థన ఆశీర్వాదం తీసుకో. పిఠాపురంలో పవన్ 4వ రోజు పర్యటించారు. రొటీన్ కు భిన్నంగా పవన్ టూర్ సాగింది. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ పాదయాత్ర చేశారు పవన్. పవన్ కు అడుగడుగున ఘన స్వాగతం లభించింది. అంతకుముందు సభకు ఎన్నికల కమిషన్ నుంచి ఇంకా పర్మిషన్ రాలేదని, మీతో బాధల్ని కష్టాలని పంచుకోవాలని ఉందన్నారు పవన్. మరొక రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందామన్నారు పవన్ కళ్యాణ్.